మొత్తానికి మోదీ ఆశీస్సులు తీసుకుని దేశంలోనే చాలా శక్తివంతమైన ఉంగరాలు ధరించి పవన్ ముందడుగు వేస్తున్నాడా? జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఫిక్స్ అయిపోయాడా? వైసీపీ వ్యతిరేక ఓటును చేల్చబోనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారనే సంగతి తెలిసిందే. పవన్ అధికారంలోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చేతికి ధరించిన ఉంగరాల గురించి ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ రెండుంగరాలను ధరించగా ఆ ఉంగరాల్లో ఒకటి పగడం కావటం గమనార్హం. రాజకీయంగా అనుకూల ఫలితాలు రావాలనే ఆలోచనతో పవన్ ఈ ఉంగరాలు ధరించినట్టు భోగట్ట. పవన్ చేతికి ఉన్న మేలిమి పగడం గురించి ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో నమ్మకాలు ఎక్కువని ఆయన సన్నిహితులు సైతం చెబుతారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఉంగరాల రాంబాబుగా పవన్ మారిపోయాడని జనాలు అనుకుంటున్నారు.